నాకు ఒక పాప, మా భార్య పేరు వచ్చేసి సుష్మిత, మా పాప పేరు వచ్చేసి అక్షర, మా పాప వచ్చేసి 1 ఇయర్ ఉంది. భాస్కర్ ఏ భాస్కర్ రువరా నెక్స్ట్ లేడీస్ అయిపోయినాక కొట్టేది టూ ప్లేట్స్ ఉండేది మాకు ఈవినింగ్ టైమ్ లా. సార్ కూడా ఎప్పుడు ఏ సార్ అయినా కూడా డిక్టేషన్ పెట్టేవాళ్ళు. మ్యాథ్ సార్ వచ్చేసి భిక్షభాస్ సార్, కొన్ని రోజులు మాకు నాగేశ్వర్ సార్ చెప్పారు ఆ సార్ ఇప్పుడు రాలేకపోతుందో మరి వస్తుందో నాకు కూడా కన్ఫర్మ్ గా తెలియదు. నెక్స్ట్ వచ్చేసి సోషల్ సార్, సోషల్ సార్ అంటే మేము 10th క్లాస్ సెవెన్ అయిపోయినట్టు సార్ సీట్ మెమరీ. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ అటు అటు కూడా ముచ్చట్లు పేరు మమత, పేరు రమేష్, నాకు ఒక పాప, ఇద్దరు బాబులు. పాప పేరు వచ్చేసి సాన్విక అండ్ మా పెద్ద బాబు వచ్చేసి ప్రదీప్, నా చిన్న బాబు వచ్చేసి కౌశిక్. నేను అగ్రికల్చర్ చేసుకుంటూ ఉంటున్నాను. నేను మా సారు ఈ ప్రోగ్రాం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. మరి సార్లందరికీ నా హృదయపూర్వక వందనాలు. సార్లని మా స్టూడెంట్స్ని కలిసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క చిన్న ఉపన్యాసం నాకు ఇద్దరు ఒక పాప ఒక బాబు. నేను ఎల్బీ నగర్ లో ఉంటాను. వస్తారు నాకైతే విడలేని అనుబంధమే. ప్రతి ఒక్కటి స్కూల్కి వచ్చిన తర్వాత అన్ని గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఈ వాతావరణం చూసిన తర్వాత ఈరోజు మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ట్వీట్ చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారములు. అలాగే మా ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు జ్యోతి, మా హస్బెండ్ నేమ్ భరత్ రాజు. మేముండేది దమ్మాయిగూడ. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఓకే థ్యాంక్ యూ. యుఎస్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్. నేను ప్రజెంట్ బిజినెస్ స్టార్ట్ చేసా 1 ఇయర్. నెట్ షాప్, నెట్వర్క్ షాప్ సార్. థ్యాంక్ యూ జ్యోతి. నెక్స్ట్ ఎంటి బబుల్ పాచా. హాయ్, బబుల్ పాచా. నేను చికెన్ షాప్ అయితే నడిపిస్తున్నాను. మొదిగొండలో
మ్యారే అయింది ఇద్దరు పాపలు, మావిడ పేరు కాలేదా, ఇప్పుడైతే కానిస్టేబుల్ జాబ్ చేస్తాం. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ నా పేరు శ్రీను, నేను హైదరాబాద్లో ఉంటున్నాను, మొబైల్ షాప్ వర్క్ చేస్తున్నాను. మా అమ్మ పేరు స్వాతి, నాకు ఇద్దరు పిల్లలు, నా కొడుకు పేరు లోహిత్, నా పాప పేరు ఇంకా పెట్టలేదు, పెట్టాలి చెప్పాలి. ఓకే థ్యాంక్ యూ. అడొక్కడే గవర్నమెంట్ జాబ్ హలో అందరికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరూ పిలవాని వచ్చినందుకు. సో నా పేరు వినోద్ కుమార్, నాడమల వినోద్ కుమార్. సో మనం గుర్తున్నాను అందరికి, ఎవరు గుర్తుపట్టలేదు అంటున్నారు నన్ను, చాలా మారిపోయాను నిజంగానే. సో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, 4 ఇయర్స్గా లాక్డౌన్ ఉండడం వల్ల ఇంట్లోనే ఉంటూ మంచిగా వంటలు చేసుకుని తింటున్నాం, అందుకే ఇలా మారిపోయాము అంతే సార్, దానికి అందుకే మారిపోయాను. ముందుగా ఒక్కొక్కసారి గురించి కూడా మనకు తెలిసిన పంచుకుందాం. సో ముందుగా చండి సార్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో మనకి ఇంతకుముందు పీటీ పెండే సార్ ఉండేది, బాగా కొట్టేది అప్పుడు సార్. తర్వాత చండి సార్ వచ్చి చాలా మోటివేట్ చేస్తే అందరినీ, ప్రతి ఒక్క దాంట్లో ఎవరెవరు ఏ ఫీల్డ్లో ఉన్నారో అది చూసి గుర్తించి మళ్ళీ బాగా ఎంకరేజ్ చేశారు, వినిపిస్తుంది అనుకుంటా సార్. సో ముందుగా చాలామంది రావాలి, మనం 100 మంది పైగా ఉండేది, కానీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చేస్తారు, వచ్చిన వాళ్ళతోనే చాలా మంచిగా చేసుకుందాం. సో అలా చండి సార్ ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అప్పుడప్పుడు బాగా కలుస్తుంటారు, మంచి మంచి విషయాలు చెప్తుంటారు. సో నెక్స్ట్ సినే సార్ కొంచెం పరిచయం తక్కువైనా సార్, బి సెక్షన్ అనుకుంటాం, మరి ఏ సెక్షన్ సెక్షన్ డిఫరెన్షియేషన్ కూడా ఉంది సార్, పరిచయం తక్కువ ఉంది. ఫస్ట్ బయాలజీ సార్, 8th క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ మాకు బయాలజీ చెప్పారు, ఉండదు సార్. నెక్స్ట్ మన బుక్స్ అవుతుంది సార్, సార్ అందరికంటే ఎక్కువ ముందు నుంచి తెలిసిన వాళ్ళు, మా అన్నయ్య నుంచి బాగా పరిచయం, డాడీ ఇక్కడ చైర్మన్ చేసినప్పుడు కూడా సార్ బాగా మాట్లాడుతూ ఉండేది. సో నెక్స్ట్ మన రమేష్ సార్, అసలు సార్ ఏం తింటారు సార్ మీరు, అసలు 1% కూడా చేంజ్ అవ్వలేదు, మారిపోతున్నాం. రమేష్ సార్ గారు సార్ కూడా అప్పుడప్పుడు ఎలక్షన్ డ్యూటీలో వచ్చినప్పుడు చాలా బాగా మాట్లాడుతుండేది కలిసేది స్కూల్లో. నెక్స్ట్ సార్ పేర్లు తెలియదు సార్, సోషల్ సబ్జెక్ట్ నాకు గుర్తులేదు, సారీ సార్. నెక్స్ట్ ఇంగ్లీష్ సార్, మాకు ఇంకా ఎక్కువ పరిచయం ఇంగ్లీష్ సార్, మా అన్నయ్యలు కానించి సార్తో మస్తు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. 8th క్లాస్లో ఉన్నప్పుడు సబ్జెక్ట్స్ కూడా బాగా చదివించే డిక్టేట్ చేయించేవారు, ఇంగ్లీష్ పోవటం పోయమ్స్ కానీ ఏదైనా సార్. నల్గొండలో ఉండేది సార్, ఇప్పుడు కూడా అక్కడనే ఉంటున్నారు అనుకుంటాను సార్. ఎక్స్కర్షన్ తీసుకుపోయినప్పుడు సార్ ముందండి అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది. మేము మనం శ్రీశైలం వెళ్ళాం సార్, పీటీ సార్ గారు తీసుకెళ్ళారు ముందండి. సో నెక్స్ట్ మన నాగేశ్వరరావు సార్, సార్ మాత్రం ఊళ్ళో అందరికీ తెలుసు నాకు తెలిసి, పీటీ సార్ తర్వాత ఎక్కువగా తెలిసింది మన నాగేశ్వరరావు సార్ అనుకుంటా, చాలా అందరి ఫ్యామిలీస్కి బాగా పరిచయం ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ వచ్చినందుకు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన ఫ్రెండ్స్ ముందుండి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళే ఉండి దగ్గర ఉండి అందరికి ఫోన్ చేస్తూ డబ్బులు కలెక్ట్ చేస్తూ అన్నీ బుక్ చేస్తూ బాగా కష్టపడుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. మ్యారేజ్ అయిందండి, 3 ఇయర్స్ అయిపోయింది. మా వైఫ్ పేరు నవ్యశ్రీ, తను హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటుంది. మాకు ఇంకా పిల్లలు ఎవరు లేరండి, మేము ఇద్దరం నాగుల్లో ఉంటున్నాం అంతే. భార్య పేరు ప్రవళిక, అందరికి నమస్కారం సార్. కొద్దిగా నా స్టేజ్ మీద భయం, మ్యారేజ్ అయింది సార్. సార్ టెక్నీషియన్ చేస్తున్నా, అందరికి నమస్కారం. థ్యాంక్ యూ మచ్చగిరి. తాను సారు చూస్తాను కోపంగా ఉన్న చాలా ప్రేమతో మనకు కావాల్సిన గేమ్స్ గురించి కానీ తన ప్రతి ఒక్క విషయం గురించి కానీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. మనము 10th క్లాస్లో ఉన్నప్పుడు పాతిమ వేయడం చనిపోతే ఇట్లా సారు దగ్గరుండి, సారు కొత్త సార్ రాగా ఉన్న సారు మనకు ఇన్ని చెప్పి చాలా ప్రోత్సహించారు. నెక్స్ట్ సీన్ సార్, మా బి సెక్షన్ చెప్పేది సీన్ సార్, మాకు రాకముందుకు ఇంగ్లీష్ వేరేలాగా ఉండేది, సీన్ సార్ వచ్చినాక ఇక్కడ బయట కూర్చోబెట్టి చాలా చక్కగా మాకు
చెప్పేది, హోంవర్క్ అది చేయకపోతే ఇట్లా చాలా దండించేది, కొట్టేది. నెక్స్ట్ మన డైనమిక్ సార్, సీన్ సార్ హెచ్ఎం చేశారు మాతోటి. మళ్ళా సారు ఏ క్లాస్ చెప్పినా చాలా చక్కగా చెప్పేది సారు, నవ్వుతూ చాలా చక్కగా సారు స్మైల్లో ఇట్లా చాలా అందంగా ఉండేది. సారు కోపం వచ్చినప్పుడు ఇట్లా నవ్వుకుండా సమాధానం చెప్పేది, ఆ కోపంలో ఇట్లా సారు చాలా చక్కగా అందంగా అనిపించేది. చుట్టపక్కల నెక్స్ట్ ఒక్క మాట, ఇన్ని మాటలు చెప్పినా భిక్షాపతి సార్కు మనకు అందులేదు. సారు ఎంత కోపంలో అయినా ప్రతి వ్యక్తికి చిరునవ్వుతోటి సమాధానం చెప్పే వ్యక్తి అంటే ఎవరంటే మన భిక్షాపతి సారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత కోపం వచ్చినా ఒక వ్యక్తి గురించి వేరే మాట్లాడకుండా చాలా స్మైల్తో మాట్లాడే వ్యక్తి మన భిక్షాపతి సార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మన డైనమిక్ ఫిజిక్స్ సార్ రమేష్ సార్, సార్ మీరు అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా ఇలానే ఉంటారు, రహస్యం మాకు చెప్పాలి సార్ బయటప్పుడు. సార్ మాకు చాలా చక్కగా ఫిజిక్స్ చాలా చక్కగా చెప్పేది, చాలా మంచిగా చూసుకునేది సారు, కోపడేది ప్రతి ఒక్క విషయంలో ఇట్లా సార్ ఇట్లా మాకు సలహాలు ఇచ్చేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ వెంకటేశ్వర సార్ సోషల్ సార్, లేటెస్ట్గా వచ్చిన అంటే వెంకటేశ్వర సారే మా అందులో మా రీసెక్షన్ చాలా చెప్పేది కాబట్టి బాగా ఫుల్ కనెక్ట్ అయ్యాడు సార్ మాతోటి. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వెంకటేశ్వర సార్, వెంకటేశ్వర సార్ ఇంగ్లీష్ చెప్పేది మాకు ఏ సెక్షన్ కాబట్టి సార్ తోటి అంత పరిచయం లేకుండా సార్ విషయంలో చాలా మంచిగా చెప్పేది చాలా సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ డైనమిక్ సార్, సార్ సార్ మాకు మ్యాథ్ చెప్పేది చాలా చక్కగా చెప్పేది సారు, కోపం రాడే రాకపోయేది వచ్చిందంటే అంతే ఇంకా సార్ కోపమే రాదు, కోపం వచ్చిందంటే కోపంలో ఇట్లా అందరినీ చాలా కొట్టేది, తర్వాత దగ్గర తీసుకునేది సమాధానాలు అన్ని చెప్పేది సార్. అందరి మనకు ఒక మిస్ అయిందంటే రంగమ్మ మేడం ఒకటి, సార్ మేడంకు హెల్త్ బాగాలేక వల్ల ఎవరిని గుర్తుపట్టలేకపోతుంది కాబట్టి మేడంని పిలవలేకపోయాము, సారీ సార్ ఏమనుకోకండి. ఒక సార్ మేడం తప్ప మిగతా అందరు సార్ కవర్ చేసాం సార్, మీరు అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత మేము ఈ ప్రోగ్రామ్ చేశాము, మీరందరూ మా చిన్న పిలవగానే మా ఆహ్వానానికి మన్నించి మీ ఎంతో విలువైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ పుష్ప, నా పేరు పుష్ప, నాకు ఇద్దరు పిల్లలు పాప బాబు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఫ్రెండ్స్ అందరి అంటే చాలా కష్టపడ్డాను. పాట పాట పుష్ప కంపెనీ పాట పాట పాడాలి. అందరికి హృదయపూర్వక నమస్కారాలు. వీడికి వచ్చినంత చాలా సంతోషంగా ఉంది. నా పేరు లావణ్య, మా హస్బెండ్ పేరు లింగుస్వామి, నాకు ఇద్దరు బాబులు, ఇక్కడే నా తలగూడెంలోనే ఉంటాం, వ్యవసాయమే చేస్తాం. సార్లందరికి ప్రత్యేకంగా అభినందనలు. ట్రాక్టర్ ఎందుకు వస్తా భార్యా తోటి ఇక్కడ ఊళ్ళోనే ఉంటుంది మీరు రాలి రాదు పిల్లలు చూస్తుంది. థ్యాంక్ యూ మహేష్. వి శివకుమార్ ఫ్రెండ్స్ దొడ్డు శివకుమార్.
రేపు కూలర్ ఇటు దిప్పు రా, శివ ఇటు దిప్పు రా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ సార్, నా పేరు యోన శివ కుమార్, ఇండిపెండెంట్ ట్రావెల్స్ లో పనిచేస్తున్నాను. అంతే, వావ్. ముందుగా పిలవగానే వచ్చిన ఉపాధ్యాయ బృందానికి మరియు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్కు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఈ ప్రోగ్రామ్ని చేసారు, కంప్లీట్ చేశారు. కొంతమంది టూ టైమ్స్ చేశారు కూడా, చేసారా? కానీ మనమే చాలా వెనుకబడింది ఈ ప్రోగ్రామ్ చేసినా మాత్రం. అయినా సరే మన ఫ్రెండ్స్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా నేను స్కూల్లో వర్క్ చేస్తున్నాను, పీటీ సార్, చౌటుపల్లో, అంటే కాంట్రాక్టర్నే. నాకు ఒక బాబు. అయితే ఈ ప్రోగ్రామ్ గురించి చాలా రోజుల నుంచి డిస్కషన్ చేస్తున్నాం. నేనైతే 2019 నుండి డబ్బులు ఇచ్చిన ప్రోగ్రామ్ గురించి, ప్రోగ్రామ్ చేయండి అని చెప్పేసి. ఎప్పుడు చేస్తే అప్పుడు చేయండి, అమౌంట్ మాత్రం నేను ఇప్పుడు ఇస్తున్నా అని చెప్పేసి 2018 నుండి ఇచ్చేసాను. నేను మన శ్రీను ఉండు కదా, ఇద్దరం కలిసి ఆ రోజే మనకా అంతకు ఇచ్చేసిన డబ్బులు. అప్పటి నుంచి ప్రోగ్రామ్ చేయడానికి బాధపడుతూనే ఉండు మణికాంత్. ఓకే, మణికాంత్ ముఖ్యంగా కృతజ్ఞతలు భాస్కర్, శ్రీను, మత్స్యగిరి, వీళ్ళంతా చాలా ముందుపడి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి చాలా కృషి చేశారు. ఆ కృషి ఫలితమే ఈరోజు 2 తారీఖు మనం ఈ వేదిక పైన కలుసుకున్నాం. ఇంకోటి కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే, మన బ్యాచ్లో ఒక్కరు కూడా సెటిల్ అయిన వాళ్ళు లేరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఎవరికి రాలేదు, వచ్చిన ఎవరికైనా ఎవరికి రాలేదు కదా, అదొకటి కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే మనకు ఇంత మంచి స్టాఫ్ ఉన్నా కూడా మనం జాబ్ ఉండలేకపోయినాం, మనదే తప్ప అది. ఎందుకంటే చాలా నా విషయంలో మాత్రం నేను నెగ్లెక్ట్ చేసిన, అంటే ఒక 1 ఇయర్ నెగ్లెక్ట్ చేయడం వల్ల నేను జాబ్ కొట్టలేకపోయాను. అంటే మీరు కూడా కావచ్చు, మీ దాంట్లో ఒక టాలెంట్ ఉంది, అందరం టాలెంట్ ఉన్న వాళ్ళే ఉన్నారు, కానీ నెగ్లెక్ట్ వల్ల ఈరోజు ఇంత మంచి స్టాఫ్. నేను సార్, నేను ఒక 8 ఇయర్స్ అవుతుంది సార్ ఉపయోగపడి, ఇలాంటి స్టాఫ్ నేను చూడలేదు. 8 సంవత్సరాలు నేను స్కూల్ ఫీల్డ్ చేస్తున్నా, మనకి ఇంత మంచిగా అప్పట్లో ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ అని, ఆ స్టడీ అవర్స్ అని ఎంతో చెప్తారు, కానీ వాళ్ళకన్నా అయినా కూడా బుర్రకెక్కదు. మనకు సార్లు తక్కువ టైం ఉన్నాయి, అంటే మనం ఇక్కడికి వచ్చింది 6th క్లాసు, 6th క్లాసులనే మనల్ని రిసీవ్ చేసుకొని మనల్ని ఇంత మంచిగా మనకు చాలా మంచి ఎడ్యుకేషన్ నేర్పించారు. కానీ మనం సరే మీరు ఏమనుకున్నా సరే కానీ సద్వినియోగం చేసుకోలేదు. అంటే నాతో పాటు నేను కూడా ఎవరు కూడా ఎవరికన్నా కనీసం మీ హస్బెండ్లో ఎవరు నా గవర్నమెంట్ జాబ్ ఉన్నవాళ్ళురా, లేడీస్ ఎవరు లేదు అది. ఓకే అండి, ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు, సంతోషం, థ్యాంక్ యూ సార్. హలో, మేము అడగగానే ఒప్పుకున్నందుకు ఫస్ట్ మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఇంకొకటి థ్యాంక్స్ మణికాంత్కి, ఎన్నిసార్లు మాకు ఫోన్ చేసినా కానీ మేము రెస్పాన్స్ అవ్వలేదు. ఫోన్ చేశాడు మేము రెస్పాండ్ అయ్యాం, కానీ ఎవరు కలుస్తాము అని మాత్రం లేదు, అసలు మేము కలుస్తామని కూడా అనుకోలేదు. ఫస్ట్ టైం సార్, నేను 10th ఇక్కడ అయిపోయిందంటే ఇంటర్కే నుంచి సిటీలోనే ఉన్నాను, ఊరికి రావడం ఛాన్సే లేకుండా, అందుకని చెప్పేసి నాకు ఎప్పుడు రావాలని ఉండే. అసలు మీ సార్ వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే బుక్షపతి సార్ హెచ్ఎం కొండేది, చాలా చూడటానికైతే చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు కానీ చాలా స్మైలీ ఫేస్ అండ్ ఎంత ప్రేమ చూపించాలో స్టూడెంట్స్ పైన అంత ప్రేమ చూపిస్తాడు. అండ్ మళ్ళీ బయాలజీ సార్,
వైలెట్ సార్ అయితే నవ్వుకుంటూనే చెప్తాడు క్లాసెస్ అయితే. మేము సార్ క్లాస్ చెప్తున్నాడంటే మేము నవ్వడమే స్టార్ట్ చేస్తాం. ఇంకా మళ్ళీ ఇంకొకటి శ్రీనివాస్ సార్ ఇంగ్లీష్, అసలు ఇంగ్లీష్ మాకు రాకుండే సార్, ఇంగ్లీష్ అసలే రాదు మాకు అసలు. కానీ సారు చిన్న చిన్న స్పెల్లింగ్ ఐఎఫ్ఈఫ్ ఐఎస్ఈస్ ప్రతి ఒక్కటి మొత్తం చదివే వరకు వదలలేకపోతుండే. ఈవెన్ వెంకటేశ్వర సార్ కూడా అదే చేస్తుండే మాకు, ఎందుకంటే మాకు ఊర్లో ఇంగ్లీష్ రాకపోతుండే ఎక్కువ. ఇంగ్లీష్ రాని టైంలో మేము ఇక్కడ 6th కి వచ్చాం, జస్ట్ అప్పుడప్పుడే పెద్ద వర్డ్స్ చదవడానికి రాదు మాకు అసలు. అలాంటి టైంలో మేము నేర్చుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న వర్డ్స్ ఇక్కడే సార్. ఇంగ్లీష్ సార్ వల్ల మాకు చాలా యూజ్ అయింది సార్. అండ్ చండీదాస్ సార్ అయితే స్పెషల్ ఈవెంట్స్ సార్, ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పంపించేవాళ్ళు, ఎవరు ఇంట్రెస్ట్ లాంగ్ జంప్ అంటే లాంగ్ జంప్, ఎవరు ఎవరి క్వాలిఫై సార్, ఎవరిది ఎలా ఉంటే ఎవరు ఏది చేయాలంటే దానికి వెళ్ళండి అని చెప్పేవారు. అండ్ రమేష్ సార్ అయితే ఈవినింగ్ క్లాసెస్ స్పెషల్ క్లాసెస్ అన్ని మేము 10th క్లాస్ లాస్ట్ ఎగ్జామ్ రాసే వరకు మొత్తం మైండ్ లో మొత్తం చదువుకునే వాళ్ళం మొత్తం. ఇంకా అది మేము ఇంటికి వెళ్ళి మాత్రం అసలే చదవకపోతున్నాం సార్. మేము ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఇంకా కొంచెం బాగుంటుండేనేమో, కానీ స్కూల్లో చదివింది మాత్రమే సార్ చెప్పింది మాత్రమే. ఇంటి దగ్గర వెళ్ళి మాత్రం అసలు ఏమి చదవకపోయేవారు. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సెవెన్ అండ్ క్యాచ్. నా పేరు దుడ్డు భాస్కర్ ట్రావెల్స్, మా భార్య పేరు ఉమాదేవి, సిరి నా పెద్ద బిడ్డ, అనుశ్రీ సెకండ్, బాబు సాధి. ట్రావెల్స్ సార్, ట్రావెల్స్ ఎక్కడ పోలిగొండ సార్. అందరికి గుడ్ ఈవెనింగ్, గుడ్ ఈవెనింగ్, స్వాగతం, నమస్కారం. మా పేరు అడ్వి తెచ్చిపోయింది. ట్రావెల్స్ మిసెస్ పేరు సంధ్య ఒక పాప ఒక బాబు మధుమిత మణికట. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. పూర్వ విద్యార్థుల ఆత్మ సమ్మేళనం చేసినటువంటి సార్లకి మరియు నా తోటి విద్యార్థి విద్యార్థులకు హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాను. నా పేరు గణేష్, మా మిస్సెస్ పేరు రమణ, నేను ఎల్బినార్లో ఉంటాను. ఇద్దరు బాబులు, పెద్దబాబు పేరు భీమ్రావు, చిన్నబాబు పేరు గౌతమ్ కాంశీరావు. నేను ట్రాన్స్పోర్ట్ నడిపిస్తాను ఆల్ ఓవర్ ఇండియా. థ్యాంక్ యూ. మిస్సెస్ పేరు పద్మ, ఇద్దరు పాపలు ఒక బాబు అంతే. అల్లిగొండ అంతే. థ్యాంక్ యూ సార్. ముందుగా తెలంగాణ ఇచ్చేసినటువంటి నా విద్యార్థుల బృందానికి, నా తోటి విద్యార్థులకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు చిత్రకంటి మహేష్, నేను ఏఎంసి బీబీ నగర్లో వర్క్ చేస్తాను, ఇక్కడే ఊళ్ళోనే ఉంటాను సార్. నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. కొత్త పెళ్లి కొడుకు అంటున్నాను సార్. నా పేరు నరసింహ, అది కేర్చిపల్లి క్వాలిటీ దోశ బ్యాటర్ అంటారు. నా వైఫ్ పేరు చైతన్య, నాకు ఇద్దరు కొడుకులు అంతే. థ్యాంక్ యూ నరసింహ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నా పేరు చిన్నం శ్రీకాంత్, కేచిపల్లి. థ్యాంక్ యూ సార్ అందరు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సిక్స్టీన్ ఇయర్స్. మీ అందరూ మారినా కానీ సార్ మీరు మారలేదు సార్ ఎవరు. అవును సార్ అదే అంటే. అందరు బాగున్నారా? బాగాలేము. నాకు పెళ్ళి అయింది, ఇద్దరు కొడుకులు, ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ చేస్తున్నా నేను. సువర్ణదుర్గాని బాటిల్స్ లిక్కర్ బాటిల్స్ అసిస్టెంట్ మేనేజర్ చేస్తున్నాను ఆల్ ఓవర్ తెలంగాణ. ఎట్లాంటి ఉంటుంది సార్ నేను మనకు నాయన సార్ అనగానే ఒక సింబల్ గుర్తుకొస్తే తెలుసా ఎవరికైనా? ఎవరికైనా తెలుసా? ఇది నాలుగు చెంపలు.
ఆచార్య పడితే సార్ సింబల్ ఇది మాకు ఎప్పటికి గుర్తు. ఇంగ్లీష్ సార్ క్లాస్ టీచర్ చాలా థ్యాంక్ యూ సార్ ఇంగ్లీష్ నేర్పించండి మాకు అది కూడా రాదు. ఇక మా రమేష్ సార్ అంటే తెలుసుగా ఫిజిక్స్ అంటే చాలా భయపడేవాడు నేను. ఇక అది ఇంటర్లో పాస్ అయినట్టునే సార్ వల్లనే ఇక్కడ కొంచెం నేర్పించిన వల్ల. ఇక పేటి సార్ అంటే ఇక అందరు తెలిసిందే పేటి సార్ వచ్చాక కొంచెం కాలేజ్ స్కూల్ మొత్తం మారిపోయింది అప్పటిలాక లేకుండా అన్ని. ఇక భిక్షభాస్ సార్ భిక్షభాస్ సార్ అంటే ఇక నవ్వుతూ మనుషులు పిండేసేవాడు అది అందరి మనసును దోచుకోడు సార్ థ్యాంక్ యూ అండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే. నా పేరు లింగస్వామి దయాల కేచిపల్లి మాది. నాకు ఇద్దరు పిల్లలు సార్. నేను చిట్ ఫండ్ లో జాబ్ చేస్తున్నాను సార్ హైదరాబాద్ జేదరిగుట్టలో ఉంటాను. మా పాప పేరు శాన్విక పెద్ద పాప పేరు చిన్న పాప పేరు ప్రియాంశి. థ్యాంక్ యూ సార్ అందరూ వచ్చిన గురువులకు విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు చిన్న మహేశ్వరి కేచిపల్లి పాపలు జాన్సీ పల్లవి. హలో మనీ. థ్యాంక్ యూ మహేష్. నా పేరు శివశోకుమార్. పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం చేసిన వాళ్ళకు పాదాభివందనాలు. ప్లస్ నా తోటి విద్యార్థులకు చాలా సంతోషంగా ఉంది అందరూ కలిసి ఒక్కటికి రావడం. నేను చెన్నైలో ఉంటాను ఎలక్ట్రికల్ సైన్స్ నేను చేస్తుంటాను. నా పేరు ధనమ్మ. మా ఆయన పేరు హరిప్రసాద్. నేను హౌస్ వైఫ్ గా ఉంటాను. ఇంట్లోనే శారీస్ సేల్ చేస్తాను సార్. నాకు ఒక బాబు పేరు శ్రీశర్. బాబు పేరు జశ్వంత్ కుమార్. పాప ఫిఫ్త్ క్లాస్ జరుగుతుంది. బాబు ఫోర్త్ క్లాస్ పొలిగొండలోనే ఉంటారు. సారు హోటల్ సార్ మాకు హోటల్ ఓకే సార్. మా సార్ పేరు నరేష్. కొత్త పెళ్ళి. థ్యాంక్ యూ రజిత. నెక్స్ట్ శ్యామల మగిలిపాక శ్యామల. నేను ప్రస్తుతం ఏం చేయట్లేదు ఖాళీగానే ఉంటున్నా. పది నిమిషాలు పది నిమిషాలు మనీ. గుండెపోయి స్వప్న. మా హస్బెండ్ పేరు ధనంజయ్. నాకు ఇద్దరు పాపలు ఒక బాబు. నేను ముంబైలో ఉంటాను. ముంబై మా హస్బెండ్ పక్కన షాప్ నడిపిస్తాడు. ఓనే అంత మెయిన్ తిన్నాక నెలకు 10 లక్షలు వస్తాయి. హలో సార్ నా పేరు దయాలరామ్ సార్. ఒకరికి ఇప్పుడు విద్యార్థుల సమ్మేళనానికి వచ్చిన అందరికి కృతజ్ఞతలు. మనం ఈరోజు మనం కరెక్ట్గా మన తెలంగాణ ఆవిర్భవించిన రోజే మనం ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం అందరికీ కొంచెం గర్వంగా ఫీల్ అవ్వచ్చు. ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడం సార్ మర్చిపోయాను. నేను వ్యవసాయం చేస్తాను సార్. ఇక్కడ లోకల్లో ఉంటాం సార్. వ్యవసాయం చేస్తుంటాను. చదువుకున్నాం సార్. ఏం జాబ్ చేయలేక కొట్టలేకపోయినాం దానికి. నేను స్టాక్ మార్కెట్ని కెరీర్గా తీసుకున్నాను సార్. ప్రజెంట్ స్టాక్ మార్కెట్ లెర్నర్గా చాలామంది కోచింగ్ చేస్తున్నాం సార్. యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సార్. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడొచ్చు. మన ట్రేడింగ్ అఫీషియల్ అని ఉంటుంది సార్. ఒక 4000 దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసిన. ఒక డిగ్రీ తర్వాత చాలా రోజుల నుంచి వెళ్ళి అందులో కూడా చాలా ఇబ్బందులు పడిన తర్వాత సస్టైన్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ కొంచెం స్టేబుల్కి వచ్చేసాను సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటూ నార్మల్గా ఇవి చూసుకుంటున్నాను సార్. ఇది నా యొక్క కెరీర్ సార్.
అందరికీ పేరు 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 సార్కి విషయ సార్కి మర్చిపోయి ఉంటారు సార్ కృతజ్ఞ. నా పేరు మణికంఠ సార్, నేను హైదరాబాద్లో జాబ్ చేస్తాను సార్, ఊరు నుంచే వెళ్ళిపోతా రంగశాల చేస్తా సార్. వెళ్ళారు 1 ఇయర్ బాబు, మా పేరు అఖిల, బాబు పేరు రుద్వేద్ గట్కే సార్. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్, ఆ తర్వాత అక్కడ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ మణికంఠ. వేదికను అలంకరించినటువంటి అధ్యాపకులకు నమస్కారం సార్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సమయం కోసం నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నేను ఎస్ఎస్సి అయిపోగానే ఉద్యోగంలో చేరాను కాబట్టి నాకు మిత్రులతో కానీ ఇక్కడ ఎవరితోనో కానీ కలిసే అవకాశం నాకు రాలేదు. ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నేను డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ చేస్తున్నాను. చదువుకోకుండా కూడా ఒక మంచి యూనివర్సిటీలో జాబ్ చేస్తున్నందుకు నాకు గౌరవంగా ఉంది సార్. ఎంతోమంది డాక్టరేట్ చేస్తూ నేను అక్కడ శాఖలో ఉన్నప్పుడు ఎంతోమంది పిహెచ్డీ చేస్తూ వేలాది మంది చదువు అనే ఒక విలువను నేను అక్కడ ఉండి చాలా నేర్చుకున్నాను సార్. ఇక్కడ నేను చాలా కోల్పోయానని చాలా బాధపడుతున్నాను. అక్కడ ఉన్నందుకు ఎంతో గౌరవపడుతున్నాను సార్. అలాగే భయపడక్ ఉద్యోగంలో చేరాక కొన్ని ఏంటంటే సమస్యలు. ఇక్కడ టీచర్ ఒక ఉద్యోగం చేయాలంటే ఒక వ్యక్తికి కావాల్సిన లక్షణాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే మన టీచర్లు ఇక్కడ వాళ్ళు ఉదయమే లేచి ఇక్కడ పలానా టైంకి రావడానికి వాళ్ళు ఎంత కృషి చేస్తారంటే అది నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. నాకు చదువు చెప్పడానికి వాళ్ళు పొద్దుగాల లేచి దూరాపరాన్ని అయితే సార్ నల్గొండ నుంచి వచ్చేవాళ్ళు, వివిధ ప్రాంతాల నుంచి సార్లు అందరు ఇక్కడికి వచ్చి మాకు చదువు చెప్పడానికి పొద్దుగాల లేచి వాళ్ళు ప్రత్యేక అభినందనలు. నా పేరు చెంగూరు మచ్చగిరి, వ్యవసాయం చేశారు. నెక్స్ట్ గాడిపల్లి సుమల. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు గాడిపల్లి సుమలత, నాది ఊరే సార్. నేనైతే కాలి డిగ్రీ అయిపోయేసరికి మా అమ్మ వాళ్ళు గడిపోయి ఇంటి పనులు వ్యవసాయం పనులు చూసుకోవాల్సి వచ్చింది. ఇంకా నాకు మ్యారేజ్ అవ్వలేదు సార్. ఇంకా చాలాతో అంటే మంచి అనుభూతులు ఉన్నాయి, కానీ ఇంకా నా లైఫ్లో చెప్పుకోవాల్సింది అయితే 10th క్లాస్, ఇంకా రమేష్ సార్, చెడ్డి సార్, అప్పుడు నేను 10th క్లాస్ వరకు కూడా మా ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ కోసం అయితే సార్లు మస్తు రిస్తి చేసారు మా ఇంట్లో. ఇక నా జీవితంలో మాత్రం మర్చిపోలేను సార్ ఆ విషయం అయితే. ఇంకా నా మ్యారేజ్ అవుతానే, మ్యారేజ్ అయితే అందరూ రండి. ఎప్పుడు 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 మ్యారేజ్? నా పేరు ఎడవేతి రజిత, మాది ఊరే. సార్ పేరు దేవేందర్, మేము వ్యవసాయం సారా నమస్కారం చెప్పి పోస్ట్మన్ అయింది. అంతే పెద్ద బాడదు మన పోస్ట్మన్ అని ఎగురి చేయండి. దానికోసం పోస్ట్మన్ అయింది పండించి వాటర్ తాయిదాక ఏం పని. అగో 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 ఇట్లా నడుస్తున్నాడు ఆ ఉత్సాహ నడక.
నా పేరు బోర్ద సురేష్. ఉపాధ్యాయులకు, విద్యార్థులు, నా తోడు చదువుకున్న అందరికి నమస్కారం. మాకు బయలేదు సార్, నేను 10th క్లాస్ ఫస్ట్ ఫెయిల్ అవ్వడం జరిగింది. నేను 10th క్లాస్ రీఎంట్రీ 3 ఇయర్స్ హైదరాబాద్ పోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎంట్రీ నుంచి ఎగ్జామ్ రాయడం జరిగింది. మళ్ళీ తర్వాత నేను ఒక హైదరాబాద్ లో ఒక క్యాంపస్ వెళ్ళడం జరిగింది. అక్కడ చదువుతున్న విద్యార్థులను చూసి, ఏమ్రా బాబు నువ్వు 10th క్లాస్ అన్న పాస్ అయినట్టు పేరు అవడం జరిగిందండి. మళ్ళా తర్వాత నువ్వు 10th క్లాస్ పాస్ అయితేనే మా హాస్టల్కి రా, లేకపోతే ఇక్కడ రావద్దని చెప్పారు. మళ్ళా తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్ రాయడం జరిగింది, మళ్ళీ పాస్ అవడం జరిగింది. మళ్ళీ ఇంటర్మీడియట్ కంప్లీటెడ్ చేయడం చేసింది. మళ్ళీ తర్వాత నేను బీటెక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి 3 ఇయర్స్ చేయడం జరిగింది. కొంచెం నేను ఇంటీరియర్ డిజైన్ వర్క్ బిజీలో ఉండి మళ్ళీ డిస్కంటిన్యూ అయింది నాది. నేను పీఓకి ఇంటీరియర్ డిజైన్ చేస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికి నమస్కారం. సార్లందరికి నా ధన్యవాదాలు. నా పేరు ఉమారాణి, మా హస్బెండ్ పేరు నాగరాజు, ఒక బాబు ఒక బాబు, సాన్విక సాత్విక్. థ్యాంక్ యూ సార్. ఐడల్ కంపెనీ చిట్యాల మాదే. థ్యాంక్ యూ జ్యోతి. నెక్స్ట్ పి స్వాతి. నా పేరు స్వాతి. మా ఆయన పేరు వినోద్ కుమార్. నాకు ఇద్దరు పిల్లలు, జెస్సిక సాత్విక. ఇక్కడే ఉంటాం, వ్యవసాయం. థ్యాంక్ యూ స్వాతి. ఇప్పుడు వచ్చిన స్వాతి, వినోద్ ఇద్దరు సేమ్ క్లాస్, 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళే. లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. సుధాకర్. మైక్ పెట్టుకోరా, మైక్. ఏం చేస్తావు చెప్పురా. థ్యాంక్ యూ సుధాకర్.